సంక్రాంతి పండుగ పేరుతో గుండాట, కోడిపందాలు, పేకాట్లు వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగంపేట సీఐ లక్ష్మణరావు హెచ్చరించారు. జగంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముందుగా ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జగంపేట సర్కిల్ పరిధిలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపొడి మండలాల పరిధిలో ఎక్కడ జూదాలు, కోడి పందాలకు అనుమతులు లేవని అన్నారు. కోడి పందాలు, జూదాలు నిర్వహించినా, ఆడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా చెప్పేదంటే అందరూ సాంప్రదాయ క్రీడలు ఆడాలి. అదే చట్ట వ్యతిరేకంగా క్రీడలు, కోడి పందాలు కానీ, కుండాట, ప్యాకెట్లు ఆడి చట్ట వ్యతిరేకమైన పనులు చేసి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. కాబట్టి పండుగ సందర్భంగా సాంప్రదాయ క్రీడ కోడి పందాలు వద్దు, సాంప్రదాయ క్రీడల ముందు. కాబట్టి నిజంగా ప్రజలందరూ కుటుంబంతో పండుగ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిఏ జగంపేట. క్రైస్తవులు చేసే ప్రార్థనలు దేశానికి క్షేమకరం, శాంతి నెలకొల్పుతాయని మాజీ మంత్రి జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. జగంపేట నియోజకవర్గం స్థాయి పాస్టర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండవసారి అధికారం చేపట్టాలంటే క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు చేయాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా ఈ ప్రభుత్వం క్రైస్తవులకు ఎంతో సేవలందిస్తున్న పాస్టర్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్ర ప్రజలే కాదు అన్ని మతాల వారు సుభిక్షంగా ఉంటారని అన్నారు. అనంతరం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ జాన్ వెస్లీ తోట నరసింహాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బిందు మాధవి రఘురం, తోట రామ్జీ, ఉభయ గోదావరి జిల్లాల ఎస్ఎస్ఎల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్లా ఏడుకొండలు, సంస్కృతి విభాగ జిల్లా అధ్యక్షులు పెద్దడ రాంబాబు, నియోజకవర్గ పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. నేను బలహీనుడు కాక ధైర్యం వహించుడి. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి నాయకులు, పెద్దలు, మన జగంపేట మండల డిప్యూటీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ ఓం రఘురామ గారికి, అలాగే ఉభయ గోదావరి జిల్లాల మరి ఎస్సీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ గారైనటువంటి మాజీ డిప్యూటీ సభ్యులు, గోపాల వాస్తవులు, శ్రీ అత్యంతులు, సోదరు శ్రీ గుల్లా ఏడుకొండ గారికి, అలాగే జగంపేట వాస్తవులు, మన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి సాంస్కృతిక విభాగపు అధ్యక్షులు, మరి మాకు అత్యంత అప్పులు, మరి బేకరీ బాబు గారు అంటే మరి బాబు గారు అంటే ఎవరు వేదిక ఉన్నటువంటి దైవజ్ఞులందరికీ ప్రజలందరూ కూడా మరి వేదిక ఉన్నవారు కానీ, వేదిక దగ్గర ఉన్నవారు కానీ అందరూ కూడా మరి వివిధ చర్చల్లో దైవజ్ఞులు మీరు అందరూ కూడా ఎంతో ప్రభు బిడ్డలందరికీ కూడా చాలా చక్కటి వాక్యాలు చెప్పి ప్రార్థన చేస్తూ నిత్యం వారితో ఉన్నట్టు మమేకమైనటువంటి మీ అందరి మధ్యన మేము మరి ఇటువంటి సమావేశాల్లో మాట్లాడాలంటే మాకు కూడా కొంచెం ధైర్యం కావాలి. ధైర్యం వస్తే ఎంచదంటే ప్రభువే మాట్లాడిస్తారు మాతో. మరి అటువంటి మీకు అలాగే పాత్రిక సోదరుడు అందరికీ కూడా పేరు పేరు వందనాలు తెలియజేసుకుంటూ, మరి జాన్ వెస్లీ అంటే నాకు దాదాపుగా 15 సంవత్సరాలుగా తెలుసు, 12-13 సంవత్సరాలుగా ఏదైనాప్పుడు చదువుకునేవాడు కాన్వెంట్లో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ కాకినాడ ఆదిత్య కాలేజీలో చదువుకునేవాడు. కాలేజీ పొద్దుటెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసేవాడు. మేము ఎక్కడ టీవీలో అక్కడ కూర్చునేవాడు నేను అధికారులు కానీ మన కార్యకర్తలు కానీ డైరెక్ట్గా ఒక ఇండియా కూడా యూనిఫామ్ తోటే బ్యాగ్ తోటే నా దగ్గర వచ్చేసాడు.
వచ్చేసి నా దగ్గర నిలబడ్డాడు. వాట్ మిస్టర్ అసలే అనమాట, అంటే ఇక్కడ చెప్తాడు కాలేజీ వచ్చేసరికి మరి ఇంటికి వెళ్ళి రా అనమాట. పలా సరే మీరు ఎందుకు వెళ్తారండి అలా వెళ్ళిపోయాడు పాపం. ఆ యూనిఫామ్ తోటే షూ తోటే బ్యాగ్ తోటే తర్వాత మీరు ఎందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి నిత్యం మేము ఉన్నాం వాళ్ళు వచ్చేవారు. తర్వాత మన సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది మనందరికీ తెలుసు. అప్పట్లో ఆంధ్ర విభజన సంబంధించి అప్పట్లో మన సత్యమేణి వాణి కాకినాడలో మరి మార్నింగ్ సెంటర్లో ఆమరణ రాధ్యక్ష చేయడం జరిగింది మనందరికీ తెలుసు. 7 రోజుల పాటు చేశాం. నేను అప్పుడు మంత్రిని రాష్ట్రానికి, అయినా సరే రాష్ట్ర విభజన కోసమని మరి ఆపాలి అనే ఉద్దేశంతో మరి తను ఆమరణ రాధ్యక్ష అప్పుడు మా గ్రామ సర్పంచ్ చేయడం. నేను మంత్రిగా ఉన్నా సరే ముఖ్యంగా జిల్లా పరంగా చాలా మంది అభిమానులు రావడం, సమైక్యాంధ్ర ఉద్యమకారులు రావడం చాలా సంఘీభావం ప్రకటించారు. అప్పట్లోనే మన అప్పుడు వెసులు కూడా యూనియన్ మన విద్యార్థి విభాగపు స్టూడెంట్స్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కాకినాడలోని ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మిత్రుడు కుమార్తె వివాహానికి హాజరైన ఆయనను ఏపీ మంత్రి విశ్వరూప్, జగంపేట వైసీపీ కోఆర్డినేటర్ తోట నరసింహం, కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నాతో పాటు హైదరాబాద్ సెంట్రల్ లో చదువుతున్నటువంటి ఉమ్మడి శాసనసభలో సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, రాజ్యవర్ధన్కి ఎమ్మెల్సీ శాసన మండలిలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాను కాబట్టి అందరికీ ఫోన్ చేస్తాను, అందరితో మాట్లాడాను. పాత రోజులన్నీ ఆ పాత స్నేహాన్ని గుర్తు చేసుకుని అందరినీ. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఆర్ఎంబిఈ వెంకటేశ్వరరావుపై జరిగిన దాడిలో తనపై వచ్చిన ఆరోపణలను కాంట్రాక్టర్ గణేశుల రాంబాబు ఖండించారు. పెద్దాపురం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈఈ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేదా 5 రోజుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. లేదంటే ఆర్ఎంబిఈపై పరువు నష్టం ధావా వేస్తానని గణేశుల రాంబాబు హెచ్చరించారు. మా గ్రామ పరిధిలో జరుగుతున్న రాజపాలెం రవాణా రోడ్డు విస్తరణ పనులు తనిఖీ నిమిత్తం భాగంగా పెద్దాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వర రోడ్డుకి వచ్చి రావడం జరిగింది. జరిగితే అక్కడ రోడ్డు అప్పుడే 3-4 సంవత్సరాలు పట్టి అది 3-4 సంవత్సరాలు తవ్వేసి ఎక్కడెక్కడ నానా బీభత్సంగా వదిలేశారు. ఆ రాజపాలెం రవాణా రోడ్డు చూస్తే అందరికీ అర్థం అవుతుంది. దాని మీద ఈ కుర్రోళ్ళు కొంతమంది మన ఊరు కుర్రోళ్ళు ఎవరో అయ్యిగా నేను అడిగారండి, ఏమండి ఎంతకాలం అండి ఇలా బాధపడేది, అందులో పడి కాళ్ళు చేతులు తిరిగిపోతున్నాయి, ఏంటండి పరిస్థితి? ఓ పక్కన మా రైతులకి నీళ్ళేమో వెళ్ళట్లేదు, చిన్న రోడ్డుని పెద్ద రోడ్డు చేస్తున్నారు, వాళ్ళు దారి చేయని రోజు బాధ్యత డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి, ఏ డిపార్ట్మెంట్ వస్తే ఆ డిపార్ట్మెంట్ తోటి ఈ లేదా అడితే చిన్న చిన్న ఘర్షణ పడ్డారట పడితే ఆ డ్రైన్ కోసం దీని గురించి. అప్పుడు నేను రాయమండ్రిలో ఉన్నానండి. ఆ రోడ్డు ఎవరిదంటే నాదనుకున్నారు చాలా మంది తెలియక, అసలు ఆ వర్క్ నాకు సంబంధం లేదు, ఏమి సంబంధం లేదు నాకు. ఆ రోడ్డు కాంట్రాక్టర్ సుధాకర్ ఇన్ఫ్రా అని హైదరాబాద్ అయిందండి ఆ రోడ్డు. దాంట్లో పనిచేస్తున్న రాజశేఖర్ అని ఒక ఆయన ఉన్నాయండి సూపర్వైజర్, ఆయన నాతో కొంచెం టచ్లో ఉన్నాడు. ఈ మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ నాకు చెప్పడం, నేను వెళ్ళి స్వయంగా వెళ్ళి అది రెక్టిఫై చేయడం, దెబ్బలాడడం, ఏదైనా చిన్న చిన్న అడ్డు ఆయన చేసి పెడుతున్నాడు. ఈ లోపలని ఆయన ఫోన్ చేశాడు నాకు. నేను ఫోన్ చేసి నేను రాయమండ్రిలో ఉన్నా అన్నాను. ఇటు ఈ గారిని వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నారంటే మీ ఊరు పిల్లల్లో ఎవరో కూడా తెలియదు అతనికి కూడా, నేను రాజమండ్రిలో ఉన్నాను అంటే సరే కొంచెం ఎవరినండి పంపించాను అంటే మా బ్రదర్ని మా ఇంటి మా మేనల్డ్ కూడా ఒకటి ఉన్నాడు, ఇద్దరిని కలిపి అర్జెంట్గా వెళ్ళారు, ముందు అక్కడ ముందు ఈగారాలను వెళ్ళట్లేదట పంపించేయండి అని నేను వచ్చి మాడతాను అని చెప్పి పంపించేసామండి. పంపించేస్తుంటే ఈ లోపల ఎస్సీ గారు కూడా వచ్చారట. ఎస్సీ గారు కూడా వస్తే ఎస్సీ గారు మీ బ్రదర్ని కూడా పంపించండి అంటే ఈగారి తరఫునే మా బ్రదర్ కూడా వెళ్ళాడండి స్టేషన్కి. వాళ్ళు అసలు ఎవరు అక్కడికి జరిగేదేటో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను రాయమండ్రిలో ఉన్నానంటే అది జరిగిన తర్వాత ఈ లోపల ఆయన ఏమంటున్నారంటే నిన్నంటే 8వ తారీఖుని నేను ఊళ్ళో లేనంటే వైజాగ్లో ఉన్నాను అక్కడ చూశాను సార్, అక్కడ మీడియాతో కలెక్టర్ గారికి నా అమ్మాయి రిప్రజెంటేషన్ పెట్టినట్టు నా అమ్మాయి అనుమానం ఉన్నట్టు
నేనేదో చేయించానని ఇంకా రకరకాలుగా పెట్టాడండి. పెట్టితే నేనేమంటానంటే నిజంగా ఆయన మీద ఏమైనా ఎవరైనా తప్పు చేసి ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఎంతటి వారి మీద అయినా సరే ఏ చర్యను తీసుకుంటే దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను ఈ సందర్భంగా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం. సమస్యలనైనా పరిష్కరించండి, జైల్లోనైనా పెట్టండి అంటూ నినాదాలు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ ఆందోళన. క్లాప్ వాహన డ్రైవర్స్ వేతనాల పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్. సంక్రాంతి పండుగ పేరుతో గుండాట, కోడి పందాలు, పేకాటలు వంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు. సాంప్రదాయక రీతిలో పండుగ జరుపుకోవాలన్న జగ్గంపేట సిఐ లక్ష్మణ్ రావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.